హాయ్ హలో నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి, అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నానండి, ప్రతిదీ షూట్ చేయలేకపోయాను, అయినంత వరకు షూట్ చేశాను. ముందు రోజు రాత్రి నేను చేతులకి మెహందీ పెట్టుకున్నానండి, భలే పండింది. నేను మా హస్బెండ్ బయటికి వెళ్ళి షాపింగ్ చేశాను, పూజకి కావాల్సిన సామాన్ అంతా పర్చేస్ చేశానండి. కొబ్బరికాయలు, పువ్వులు, ఫ్రూట్స్ తీసుకున్నాను. తామర ఒత్తులు ఇవి, లక్ష్మీదేవికి తామర ఒత్తులతో వెలిగిస్తే చాలా మంచిది. అలాగే ఒక్కలు, ఖజూర ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇవి వెండి పువ్వులు అండి, 108 అష్టోత్తరాలు చేసుకుంటే బాగుంటుంది. అమ్మవారి ఫేస్, చీర, నగలు అండ్ బ్యాంగిల్స్ సిద్ధం చేసుకున్నాను. వ్రతం చేసుకునే బుక్ దాంట్లో అంతా క్లియర్గా ఉంది. అలాగే మామిడాకులు, అరటి కొమ్మలు ఇవన్నీ ముందు రోజు నైట్ నేను నానబెట్టుకున్న అన్ని శనగలు, వడపప్పు, శనగపప్పు, అలాగే రైస్ దద్దోజనం కోసమని పులిహోర చేయడానికి చింతపండు నానబెట్టుకున్నాను. ఇది బెల్లం అన్నం కోసము చేసుకుంటున్నానండి. పెసరపప్పు, రైస్, బెల్లం పెట్టి నేను పాయసం చేస్తాను. ఇది అమ్మవారికి చాలా ఇష్టంగా ఉంటుందని చేసుకుంటాను. ప్రతి సంవత్సరం 9 రకాల వంటకాలు చేస్తాను అమ్మవారికి నైవేద్యాన్ని కోసం. అన్నీ కూడా కొద్ది కొద్దిగా చేసుకుంటాను. ఇది పెసరపప్పు రైస్ కలిపి బెల్లంతో పరమన్నం చేసుకున్నానండి. బెల్లం అన్నము కొంచెం నెయ్యి, యాలకుల పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అయినంత వరకు కొద్ది కొద్దిగా చేసుకున్నాను అంతా. పానకం కోసము వాటర్ బెల్లం కలిపి కరగబెట్టుకున్నానండి. అలాగే మిరియాలు, ఒక ఇలాచీ దంచుకున్నాను. దంచుకొని దాంట్లో పానకం బెల్లం వాటర్లో మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం తులసి ఆకులు వేసుకున్నాను. ఇది అమ్మవారికి చాలా ఇష్టమండి. సో నా 9 రకాలలో ఇది ఒకటి వెరైటీ. అలాగే ఈశాన మూలంలో రాగి చెంబులో వాటర్ వేసుకొని పెట్టుకుంటానండి. దానికోసం ఇలా డెకరేట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే చాలా మంచిదండి. ఫస్ట్ ఒక ముగ్గు వేసుకొని దానిపైన కుంకుమ, పసుపు చల్లుకోండి. తర్వాత చెంబు, రాగి చెంబులో వాటర్ వేసుకొని దాంట్లో ఒక పువ్వు వేసుకొని కుంకుమ, పసుపు వేసుకొని ప్రతిరోజు ఇది మార్చాలండి. అలాగే గడపకి కూడా అలంకరణ చేసుకున్నాను. గడప క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు తో మంచిగా అలంకరణ చేసుకొని పసుపు, కుంకుమ, బియ్యం పిండితో డెకరేట్ చేసుకోవాలండి. అలాగే తర్వాత డెకరేట్ చేసుకున్న తర్వాత పువ్వులు, అక్షంతలు పెట్టుకుంటే బాగుంటుంది.
ఇది అమ్మవారు పెట్టుకున్న స్థలం అండి. కొంచెం ఆ ప్లేస్లో నీట్గా క్లీన్ చేసుకొని మనము బియ్యం పిండితోని ముగ్గులు వేసుకోవాలి. చూడండి, నేను చూపించిన వీడియోలో నేను ఎలా ముగ్గేసుకుంటాను క్లియర్గా చూపించాను. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి. పీట పెట్టుకోవాలండి. పీట కూడా అలాగే కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ దానిపైన పసుపుతోని పసుపు కొంచెం వాటర్ వేసేసి అంతా ఇట్లా అలుక్కోవాలండి. అలుక్కున్న తర్వాత మళ్ళీ బియ్యం పిండి తీసుకొని ముగ్గు వేసుకోండి. దానిపైన మళ్ళీ కుంకుమ పసుపు పెట్టుకోండి. నేను ఫోటో ఫ్రేమ్ కొన్నానండి అమ్మవారి కోసము. బొట్లు అన్ని గంధం కుంకుమతో అలంకరించుకోండి. అలంకరించుకొని ఒక తమలపాకు పెట్టుకొని దానిపైన అమ్మవారిని నిలబెట్టుకోవాలండి. ఇక్కడ విఘ్నేశ్వరునికి లక్ష్మీదేవికి నేను పంచామృతంతో చేసుకున్నానండి. ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, కొంచెము తేనె, చక్కెర కలుపుకొని ఆల్రెడీ పెట్టుకున్నాను. ఆ తర్వాత రోజ్ వాటర్తో క్లీన్ చేసుకున్నానండి. ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఇది దద్దోజనం అండి. పులిహోర, చింతపండు పులిహోరకి తాలింపు వేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకోవచ్చండి మీరు కూడా. నాకు అయినంతలో కొద్ది కొద్దిగా అన్నీ చేసుకున్నాను, 9 రకాలు. ఇది రవ కేసరి అండి, రవతో చేసుకున్నాను. శనగపప్పు బెల్లం కలుపుకొని వక్షాలు చేసుకోనికి రెడీ చేసుకున్నానండి. వడ చేసుకున్నాను. సో ఇప్పుడు భక్షాలకి అన్నీ రెడీగా చేసుకొని
నేను 9 రకాలలో ఇది కూడా ఒక రకమండి భక్ష్యాలు. వడలు వేసుకున్నానండి అమ్మవారికి. వడలు అంటే చాలా ఇష్టము. సో నా 9 రకాలలో ఈ వడ కూడా ఒకటి. దీన్ని అల్లము ఎల్లిపాయలు ఏమీ వేయకుండా చేసుకుంటానండి వంటలు. ఇది పొంగల్కి పొంగల్ చేస్తున్నాను. ఈ పులియోర దద్దోజనం కాకుండా ఇది ఇంకో రైస్ వెరైటీ అండి పొంగల్. ఇప్పుడు కాళ్ళకి పసుపు కలుపుకున్నానండి. పసుపు కొంచెం ఆయిల్ వాటర్ కలుపుకొని కాళ్ళకి పెట్టుకోవాలండి. పూజకు ముందు మనం ఇలా మన కాళ్ళకి మనము పెట్టుకొని తర్వాత సాయంత్రం మనకు ముత్తైదులకు ఆయనం ఇచ్చేటప్పుడు అందరికీ కూడా పెట్టాలి. తులసి కోట దగ్గర ముగ్గు వేసుకున్నానండి. ఇది కుబేర ముగ్గు. చాలా ఈజీ అండి. ప్రతి శుక్రవారము మంగళవారము కూడా వేసుకోండి మీరు కూడా. ఇది వేసుకున్న తర్వాత మీరు మళ్ళీ బట్టతో కానీ తుడిచేసేయాలండి. జాడుతో ఊడ్చద్దు, బట్టతోనే క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ డే ఇలా కుంకుమ పసుపుతోని అలంకరించుకోవాలి కుబేర ముగ్గు. ఇది అమ్మవారికి చాలా ప్రీతికరమైన ముగ్గు అండి. నేను ఇది ప్రతి ఫ్రైడే వేసుకుంటాను. ఇప్పుడు అమ్మవారికి బ్లౌజ్ పీస్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలు చూపించానండి. బయటికి వెళ్ళకుండా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇది కొబ్బరికాయకి పైన పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుందండి. ఆ తర్వాత అమ్మవారికి ఇది బనారసి చున్నీ అండి నాది. ఈ విధంగా నేను అమ్మవారికి శారీ అలంకరణ చేసుకుంటాను. ఇలా ఫోల్డ్ చేసుకొని పిన్స్తో మీరు పెట్టుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా చేసుకున్నానండి. ఇది చాలా ఈజీ. మీరు కూడా ఇలాగే అలంకరించుకోవచ్చు. Thank you.
రెండు తమలపాకులు పెట్టుకొని దానిపైన రెండు ఫ్రూట్స్ వక్కలు ఖజూర కాయిన్స్ ఫ్లవర్స్ అన్నీ పెట్టుకొని రెండు అమ్మవారికి పెట్టండి. ఒకటి మీ పెట్టుకునే చీర మీద, అమ్మవారికి పెట్టాలనుకున్న చీర మీద ఇది పెట్టొచ్చండి. ఈ విధంగా ప్రతిదీ రెండు రెండు పెట్టుకొని మీరు పూజ చేసుకునే పీట మీద రెండు పెట్టుకోవాలండి, ఒకటేమో చీరకి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గౌరీదేవిని పసుపు కొంచెం వాటర్ కలుపుకొని గౌరీదేవిని చేసుకోవాలండి. గౌరీదేవిని చేసుకున్న తర్వాత రెండు తమలపాకులపైన గౌరీదేవిని పెట్టుకొని కుంకుమ గంధం గక్షంతలతో పెట్టుకోవాలండి. అలాగే ఒక రెండు పువ్వులు పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం కుంకుమ పసుపు పువ్వులు అక్షంతలు చల్లండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి తోరణం కొండి. తోరణానికి 9 వరుసలు గల దారం తీసుకోవాలి. ఓ గిన్నెలో కొంచెం వాటర్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆ దారానికి ఆ పసుపు నీళ్ళు కొంచెము ఎక్కడా తెల్లగా కనిపించకుండా మొత్తము వాటర్తో పసుపు వాటర్తో కలుపుకోవాలండి. ఇలా ఇలా మొత్తము చేసుకున్న తర్వాత ఇప్పుడు పువ్వులతో 9 ముడులు వేసుకోవాలండి. ఇలా మీరు 3 తోరణాలు చేసుకొని ఒకటి మీరు కట్టుకోండి, ఒకటి మీ హస్బెండ్కి కట్టండి, తర్వాత ఇంకోటి ఎవరైనా పూజలో ఉన్నవారికి చేతికి కట్టండి. అమ్మవారికి వస్త్రమాల దూదితో చేయాలండి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకొని రెండు చేసుకోవాలి, ఒకటి అమ్మవారికి ఒకటి కలశానికి. ఇది నా పూజ కదండి, నేను ఇలా అలంకరించుకున్నాను. అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు పూజకి అన్నీ రెడీ చేసుకొని స్టార్ట్ చేశానండి పూజ. సో అన్నీ మీరు చేసిన
వంట 9 రకాల వంటలు, చీర, అన్ని ఫ్రూట్స్ అన్ని దేవునికి ఇలా చూపించాలండి. తర్వాత నేను పూజ స్టార్ట్ చేశాను. పూజ స్టార్ట్ చేశానండి. నా పూజ బుక్లో చూపించిన విధంగా చేసుకొని తర్వాత వ్రత కథ చదువుకున్న తర్వాత శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి అష్టలక్ష్మి సూత్రము శ్రీ సూక్తం కనకధార సూత్రం చదువుకున్నానండి. సాయంత్రం కూడా మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ పూజ చేసుకున్నానండి. మీరు ఇలాగే చేసుకుంటారా లేదా ఇంకా గ్రాండ్గా చేసుకుంటారా లేదా సింపుల్గా చేసుకుంటారా కామెంట్ బాక్స్లో రాయండి. మీకు నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను చాలా మట్టుకి ట్రై చేశాను షూట్ చేయడము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.